टीआरएस भारतीय जनता पार्टी मध्य बहुशा नागैद रोजुला केटीआर केसीआर निद्रपा अवकाश तक इवेड तारीख 26 27 28 29 30 1వ तारीख చాలా తీక్షణమైనటువంటి వాళ్ళ రాజకీయ జీవితంలో మరుపురానటువంటి 4 రోజులు ఒక రాజకీయ వ్యవస్థకి సిద్ధాంతం మీద పట్టుండ సిద్ధాంతం మీద ప్రేమ అభిమానం అభిలాష ఉండాలి అది భారతీయ జనతా పార్టీ యొక్క సొత్తు ఆస్తి భారతీయ జనతా పార్టీకి కానీ కేసిఆర్ కి ఇవేమీ లేవు కేసిఆర్ కు ఓన్లీ ఫ్యామిలీ దందా వచనం ప్రవచకారుడు కేసిఆర్ అంటే ఆయన స్వామిజీలు కూడా మాట్లాడలేరు అంటే స్వామిజీలా కాదు స్వామిజీ చేత కంపేర్ చేయలేను ఆ ఓషనోగ్రఫీ ఆ భాష మీద బగా ఆ మాటకారితనం మీద భాషను కూడా నేను అన్ను దాంతో ఆయన నిట్టుకొస్తున్నారు కానీ ఇందులో పొగరుబోతనం ఉంది ఇందులో చాలా లెక్కదేని తనం ఉంది రాజకీయాల్లో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వైఖరి దీన్ని ఎంజాయ్ చేస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు ఇప్పటివరకు కానీ దీనికి సమాధానం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు దీనికి సమాధానం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ సమాధానం వేళ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి మూమెంట్ ది ఆన్సర్ ఇవేళ బీజేపీ మీద ప్రజల్లో వచ్చినటువంటి కదలిక ఆలోచన దీనికి ఒక అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను నేను ఇవేళ బలమైన నేత భారతదేశంలో మోడీ గారు వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ మీరెప్పుడన్నా వారు 303 సీట్లు వచ్చిన రోజున వారు మనకు చెప్పింది ఏంటంటే పార్టీ కార్యకర్తలకు మనం చాలా విజయ గర్వం కాదు చాలా ఈ యొక్క విజయాన్ని వినమ్రతతో స్వీకరించాలి వినమ్రత 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 నేను ఎందుకు చెప్తున్నానంటే కేసిఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని ఆ విర్రవీగే తనం రాజకీయ వ్యవస్థలో ఉండకూడదు ఏమో అవినీతిపరుడివి ఏంశలను నిస్వార్థపరుడివి ప్రాజెక్టుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దందా దగ్గర నుంచి కార్పొరేటర్ల యొక్క దందాల దగ్గర నుంచి నువ్వు దేన్ని నిలుపుదల చేయకుండా ఆ లెక్కలేని తనాన్ని ప్రదర్శించేటువంటి వైఖరి ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి క్షణం రాబోయేటువంటి 1వ తారీఖు ఎన్నికలు ఈ విధంగా నరేంద్ర మోడీ ఎక్కడైనా సరే రాజకీయాల్లో మీరు గమనించండి ఎవరు ఏమి చెప్పినా ఎవరు ఏమి అన్నా వారి యొక్క వ్యక్తిత్వం వారి యొక్క ఆలోచన వారి యొక్క ప్రవర్తన తో మీరు కేసిఆర్ ని కంపేర్ చేయాలి వేళ రాజకీయాల్లో రాజకీయాలు నడిపేటువంటి వ్యక్తులు ప్రజల కోసం వ్యక్తిగతమైనటువంటి ఆపేక్షల కోసం కాదు వ్యక్తిగతమైనటువంటి ఆపేక్షలతో వారి మీద ఈ వేళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మరిగిపోతున్నారండి ఆయన ఊడించడానికి చూస్తున్నారండి ఇది శబ్దం ఇది గమనిక ఇది మూమెంట్ ఆత్మ పరిశీలన నేను 4 రోజులు చేసుకోవాలి రాజకీయాలు కేసిఆర్ కేటీఆర్ మీ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక విధానపరమైనటువంటి అంశాలతో ముందుకు వెళ్తున్నటువంటి ఒక వ్యవస్థ ఒక సంస్థ మీరు మన గమనిస్తే దానిక తారాస్థాయి మొన్న గుజరాత్ లో 10కి 10 యూపీ లో బిహార్లో ఊహించినటువంటి పరిణామం బిహార్లో కర్ణాటకలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో దుబ్బాకలో
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అది ఇప్పుడు భాగ్యనగర్లో రేపు తిరుపతిలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయాలు కాదు, ఇవి ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయాలు కాదు, బీజేపీకి గర్వం కూడా కాదు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి భూమిక. ఇవేళ ట్రిపుల్ టలాక్ చేస్తే చార్మినార్లో ముస్లిం మహిళలు భారతీయ జనతా పార్టీకి ఓట్లు అడుగుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు, రామ జన్మభూమి నిర్మాణం, అవినీతి లేనటువంటి పరిపాలన, అభివృద్ధి తప్ప మరొక ఆలోచన లేనటువంటి వ్యవస్థ, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ప్రజల్ని డే బై డే వాస్తవాలు గమనించేటటువంటి అంశాలు. దేశ రాజకీయ వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ కొన్ని కొత్త అధ్యయనాల్ని, కొన్ని ఆన్సర్స్ ని భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు ఇస్తుంది. మీరందరూ గమనిస్తే ఈ విషయాలు నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, ఇది ఎంత ప్రమాదభరితమైనటువంటి వ్యవస్థ అంటే భారతదేశ రాజకీయాల్లో ఇదేమి చిన్న విషయం కాదు. ఈ యొక్క ఆలోచన వ్యవస్థ కేసీఆర్ దాకా వచ్చింది, ఆంధ్రప్రదేశ్ దాకా వచ్చింది. చంద్రబాబు నాయుడు వారి అబ్బాయి, రాజశేఖర రెడ్డి వారి అబ్బాయి, వాళ్ళ యొక్క కుటుంబాన్ని అసలు ఈ పొలిటికల్ ఇరానాలో ఈ యొక్క ఎలక్షన్లో బహుశా వాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీ లేదు, వైఎస్ఆర్ పార్టీ కూడా లేదు. అయితే ఈ ఫ్యామిలీ వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదు? మీరు ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి. బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్, అలానే ములాయం సింగ్ యాదవ్, అలానే మీకు మెడ్రాసులో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి డిఎంకేలో చనిపోయిన పెద్ద ఆయనకి కొద్దిగా ఎక్కువే భార్యలు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళ మేనల్లుళ్ళు, దయానిధి మారన్, వేల కోట్ల అవినీతి. ఇది కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్, ఇది పెద్ద కానుక, ప్రజలకు శాపం. గిఫ్ట్ కాదు, ఇది ప్రజలకు శాపం. ఇది ఇన్ని కుటుంబాలు భారతదేశం మీద పడి తినేసేటువంటి వ్యవస్థల్ని కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో నిర్మాణం చేసింది. పవార్ మేనల్లుడు, పవార్ కూతురు, వాట్ ఇస్ దిస్? దీనికి సమాధానం ఒక్క భారతీయ జనతా పార్టీయే. ఒక బ్రహ్మచారి, ఒక బడిపంతుల కుమారుణ్ణి భారతదేశానికి వాజ్పేయిని ప్రధానమంత్రి చేసింది. అది సమాధానమే కాదు, భారతదేశంలో వాజ్పేయి గారు 4 రోడ్లు, టెలిఫోన్లు, ప్రైవేట్ బ్యాంకులు, అనేక రకాల అభివృద్ధి, గ్యాస్ ఫ్రీగా దొరకడం. వాజ్పేయి గారు వచ్చే వరకు మీ అందరికి కూడా నేను చెప్తున్నాను, దయతో ఆయన వచ్చే వరకు గ్యాస్ కూపన్లు ఎంపీలు బ్లాక్లో అమ్ముకునేవారు. గ్యాస్ లేదు వాజ్పేయి గారు వచ్చే వరకు. దీపం అనేది చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు, వాజ్పేయి గారు ఆ పేరు ఆయన పెట్టాడు, గ్యాస్ కనెక్షన్స్ ఆయన ఇచ్చారు, గ్యాస్ ఫ్రీ అయిపోయింది. రిలయన్స్ టెలిఫోన్స్ వచ్చినాయి. ఇవాళ టెలిఫోన్స్ ఏ రంగానికి ఏ విధంగా వెళ్ళినాయో మీ అందరికి కూడా తెలుసు. ఫ్యామిలీ పార్టీస్కి రిప్లై ఇస్తూ అది కేసీఆర్ దాకా వచ్చి వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ కొడుకు, దీనికి చరమాంకాన్ని ఇచ్చినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఫ్యామిలీ లేని పార్టీ. ఫ్యామిలీ ఉంటే ఇబ్బంది ఏమో అని మోడీ గారు త్యజించి తల్లిని ఇంటికి దూరంగా పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేటువంటి వ్యవస్థని భారతదేశంలో నిర్మాణం చేస్తే ఈవేళ భాగ్యనగర్లో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఉండేనండి? ఆ స్థితి నిర్మాణం అయింది ఈవేళ భాగ్యనగర్లో భారతీయ జనతా పార్టీ. ఈవేళ నుంచి కాదు, గత అనేకమైన సంవత్సరాలుగా మేము మజ్లిస్ మీద యుద్ధం చేస్తున్నాం, మజ్లిస్ మీద పోరాటం చేస్తున్నాం. గణపతి నిమజ్జనాన్ని
నడిపిస్తుంది ఈ వ్యవస్థ. హనుమాన్ జయంతిని ఈ వ్యవస్థ నిర్మాణం చేస్తుంది. లక్ష్మీదేవి గుడికి వెళ్ళొద్దంటే దాన్ని తిరస్కరిస్తుంది, దానికి సమాధానం చెప్తుంది. ఆలే నరేంద్ర అక్కడే నిద్రించాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే ఇల్లు ఉంది ఆయనకి. హిందువులను రక్షించాడు ఆలే నరేంద్ర. ఈ భాగ్యనగర వెనకాల భారతీయ జనతా పార్టీ పోరాటం గత అనేక శతాబ్దాలుగా ఉంది. అదే ఈ వేళ ఓటుతో సమాధానం. పని చేసుకుంటూ వెళ్ళడం భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఫలితం అనేది ప్రజలు ఇస్తారు, ఆ ఫలితాన్ని ఈవేళ ప్రజలు. ఇది ఇప్పుడు రైట్ ఫిట్నెస్. భారతీయ జనతా పార్టీ ఫిట్గా ఉంది. భారతీయ జనతా పార్టీ ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత, ఇన్ని రాష్ట్రాల్లో విజయం సాధించిన తర్వాత, ఈవేళ భారతీయ జనతా పార్టీని ఒక రైట్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటున్నారు ఈవేళ భాగ్యనగర ప్రజలు. దానికే నేను ఈ రెండు పార్టీల మీద, ఈ రెండు పార్టీలే పోటీ అనే విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అందరూ ఈ ఎలక్షన్లో, ఈ 150 స్థానాల్లో బీజేపీకే మెజార్టీ వస్తుంది, ఇందులో రెండో ఆలోచన లేదు. మీరు సర్వేలు చూసుకోండి, ఏం చూసుకోండి, 50తో స్టార్ట్ అయినటువంటి సర్వే నేను నిన్న ఈరోజు తిరుగుతున్నా. ఎలక్షన్ మూమెంట్స్ ఏంటో నాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి. రాజకీయాల్లో నాలుగే వచ్చినాయండి భారతీయ జనతా పార్టీకి అంటారు, నాలుగే వచ్చినాయి కదా, ఎన్ని రెట్లు పెరుగుతారంటారు. ఇది పాత్రికేయుల యొక్క టెర్మినాలజీ. రాజకీయాలకి లెక్కలు లేవు. దేర్ ఈజ్ నో మ్యాథ్స్ ఫర్ పాలిటిక్స్. ఏదో పొలిటికల్ సైన్స్ అంటారు కానీ నాకు తెలిసినంత వరకు దేర్ ఈజ్ నో మ్యాథ్స్ ఫర్ పాలిటిక్స్. అలానే రాజకీయాలు చేస్తే క్రికెట్ లాంటివి, ఈ బంతేస్తే ఫోరు, ఈ బంతేస్తే సిక్సరు, రెండు పరుగులు కాలుతా ఆరు కొడతారు, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటివి దెర్ ఈజ్ నో ఫర్ మ్యాథ్స్ ఫర్ పాలిటిక్స్. భారతీయ జనతా పార్టీ రెండు స్థానాల నుంచి 284 దగ్గర నుంచి 303 సీట్లకు వచ్చింది. ఆ దృష్ట్యా ఎన్నికలకి ఒక ఫలితాలకి ఒక పరిపూర్ణమైన వాతావరణం భారతీయ జనతా పార్టీకి ఈవేళ భాగ్యనగర్లో ఉంది. ఫలితాలు విజయాలకి ఒక పరిపూర్ణమైనటువంటి వాతావరణం ఈవేళ భాగ్యనగర్లో భారతీయ జనతా పార్టీకి ఉంది. థ్యాంక్ యూ అండి. నేనేం జ్యోతిష్కుని కాదు, నేను చెప్పేది ఏంటంటే మేయర్ మేయర్ మేమే మేయర్ స్థానాన్ని ఆక్రమిస్తాం. ప్రజల మూడు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు. మీ అందరు కూడా, ఈవెన్ టీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు, అంత కక్షగా ఉన్నారు. ఎందుకు ఉన్నారనేది నేను చెప్పిన ప్రతి మాటలో అర్థం ఉంది. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకు ఆలోచించుకోవాలి. రాజకీయాలను ఎలా నడపాలి, రాజకీయ వైఖరులు ఎలా ఉండాలి. అందుకే మోడీ గారి గురించి చెప్పాను మీకు. ఎక్కడైనా ఎవరినైనా ఒక పౌరుషమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ప్రధానమంత్రి అయినప్పుడు కానీ రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా అంత పాజిటివ్గా ఉండాలి. దానికి అతీతమైనటువంటి వైఖరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక శక్తి అనేది అనేక కారణాల మూలంగా ఈవేళ ప్రజలు దీన్ని కొట్టేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ సోమశీరాజు గారికి ధన్యవాదాలు. ప్రెస్ మీటు వారు పూర్తయింది. ముందుగా ఆలస్యం అవుతుంది కాబట్టి వాతావరణం చాలా చల్లగా ఉంది, అన్నం వేడిగా ఉంది. వేడి అన్నం ముందు తొందరగా తినేసి ఆ తర్వాత మళ్ళీ కూర్చుందాము. సోమశీరాజు గారు మనకు ప్రెస్ వాళ్ళకి ఎక్కడ వాళ్ళు ఎదురవుతారు కాబట్టి ముందు భోజనాలు పూర్తి చేసిన తర్వాత మనం కూర్చున్న తర్వాత వారికి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. వెంటనే మనందరినీ కూడా మనం ఈరోజు ఆత్మీయ సమ్మేళనంగా మనమందరం కూడా సోమవీరాజు గారి యొక్క వారితో పాటు భోజనాలనేటువంటి కోరిక, వారు మన కోరికను మన్నించి మన వెంట భోజనం చేసినందుకు అంత దూరం నుంచి కోస్తాంధ్ర నుంచి
మహేంద్ర రెడ్డికి వచ్చినందుకు ఇక్కడ తెలంగాణ ప్రాంత అందరూ కూడా వారికి అభినందనలు తెలుస్తూ వాస్తవ వారిని మనమందరం కూడా పోల్చాలి. ముఖ్యంగా మా సోదరిమణులు వారు కూడా రావడం ధన్యవాదం. వారందరూ కూడా అందరం భోజనం చేసిన తర్వాత మరి వారు మనను బస్సు వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు మనతో మాట్లాడతాం.